ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ మనం ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే కేక్స్ కన్నా డిఫరెంట్ ప్రాసెస్లో డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ముందుగా 2 ఫ్రెష్ ఆరెంజ్ తీసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే 1/2 కప్ గ్రేప్ జ్యూస్ అయినా కప్తో మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా మెజర్ చేసుకుంటే 1/2 కప్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన డ్రై ఫ్రూట్స్ అన్నీ 2 టేబుల్ స్పూన్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ ఇంకా గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ కిస్మిస్, చిన్నగా కట్ చేసిన చెర్రీస్, కాజు, బాదం తీసుకున్నాను. ఇవే యాడ్ చేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే కేక్ ప్రిపేర్ చేసే ముందు రోజు నైట్ అయినా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి సోక్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఆరెంజ్ జ్యూస్ అంతా డ్రై ఫ్రూట్స్కి బాగా అబ్జర్బ్ అయ్యి కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు క్యారమెల్ సిరప్ కోసం కడాయిలో 3/4 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ షుగర్ అంతా కరిగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. క్యారమెల్ ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ డార్క్గా అయిపోతే క్యారమెల్ చేదుగా అయిపోయి కేక్ టేస్ట్ అనేది సరిగా రాదు. 2 మినిట్స్ తర్వాత క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేకింగ్ కోసం కడాయి తీసుకొని సాల్ట్ యాడ్ చేసి పైన ఇలా ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసి 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసి కేక్ మౌల్డ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 2 ఇలాచీ, 3 లవంగాలు, 1 చిన్న దాల్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల కేక్లో వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో రావాలంటే ఇవి కన్ఫామ్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/3 కప్ మిల్క్, 1/3 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని 1.5 కప్ వరకు మైదా యాడ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కేక్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఆరెంజ్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సిరప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి యాక్టివేట్ అవ్వడానికి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఈ కేక్లో టోటల్గా 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు వెంటనే ఈ బ్యాటర్ అంతా కూడా గ్రీజ్ చేసిన కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయితే అవి పోయి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తే కేక్ బేక్ అయినప్పుడు అన్నీ లోపల వరకు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు యాడ్ చేయకుండా ఒక 20 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మెజర్మెంట్కి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఒక 50 to 60 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో మీరు తీసుకున్న మెజర్మెంట్ని బట్టి మీ కేక్ బేకింగ్ టైమింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ పై వరకు పొంగింది కదా. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డెకరేట్ చేసినప్పుడు ఎక్కువసేపు లిడ్ ఓపెన్ చేసి ఉంచకుండా వీలైనంత తొందరగా అరేంజ్ చేసుకోవాలి. లేదంటే కడాయి టెంపరేచర్ అనేది తగ్గిపోయి కేక్ సరిగా బేక్ అవ్వాలి. ఇలా అరేంజ్ చేశాక మరొక 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసినవి అలానే ఉండి కేక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే టూత్ పిక్ క్లీన్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఒకవేళ టూత్ పిక్ క్లీన్గా రానట్టయితే మరొక 5 to 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ పూర్తిగా రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత డిమోల్డ్ చేసుకుందాం. నేను 2 అవర్స్ తర్వాత డిమోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా అడ్జస్ట్ రిమూవ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. సో చూసారు కదా, కేక్ చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు లోపల టెక్స్చర్ ఎలా ఉందో కూడా కట్ చేసి చూద్దాం. సో లోపల కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తూ ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చాలా బాగా వచ్చాయి. కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కుదిరింది. ఈ క్రిస్మస్కి ఈ స్పెషల్ కేక్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.